గౌరవనీయులు, మిత్రులు, సహచర మంత్రివర్యులు, ఆత్మీయులు శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ గారికి, మన డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేత గారికి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, మరి డిఎంఎన్హెచ్ఓ వెంకట్ గారు, ఆర్డీఓ వసంత గారు, రవికిరణ్ గారు, మోహన్ రెడ్డి గారు, భార్గవ్ గారు, శేష్ కుమారి గారు, రేవతి గారు, మహేశ్వరి గారు, మన గౌరవ టీఎస్ఎంఐడిసి చైర్మన్ తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, జిహెచ్ఎంసి అధికారులు, కంటి పరీక్షలు చేసుకోవడానికి వచ్చిన పెద్దలకు, జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ నిజంగా చాలా మంచి కార్యక్రమం. నిన్న నలుగురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 1500 బృందాలు మరి అన్ని గ్రామాల్లో, అన్ని బస్తీల్లో కూడా కంటి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కంటి పరీక్షలు పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, ఉచిత కళ్ళ జోడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో ప్రారంభమవుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాస యాదవ్ అన్న నియోజకవర్గంలో హైదరాబాద్లో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి నార్మల్గా ప్రజలు ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్ళడం కాదు, ప్రజల దగ్గరికే ప్రభుత్వాన్ని పంపించే కార్యక్రమం ఇది. ఒక చోట రెండు చోట కాదు, ప్రతి గ్రామం, ప్రతి తండ, ప్రతి కోయగూడెం, లంబాడి తండాలు, ప్రతి బస్తీ, ప్రతి ఒక్కరి దగ్గరికే మా డాక్టర్ల బృందాలు వెళ్తాయి. 16533 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తాం. 16533 సెంటర్లలో 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పరీక్ష చేసేటువంటి కార్యక్రమమే ఈ కంటి వెలుగులు. అంటే ముఖ్యంగా నివారింపదగినటువంటి అంధత్వ రహిత తెలంగాణనే ఈ కంటి వెలుగు యొక్క లక్ష్యం. ఈ కంటి వెలుగు ద్వారా ఎవరెవరికైతే మనం నివారించదగుతామో, అద్దాలతోనో, పరీక్షలతోనో, మందులతోనో, సర్జరీతోనో, అవన్నీ కూడా చేయించి ఎవరు కూడా కంటి చూపులతో బాధపడకుండా నివారించదగిన, చేయదగిన ప్రతి ఒక్కరికి చేయాలన్నదే ఈ మన ప్రభుత్వం యొక్క సంకల్పం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. కళ్ళు లేకపోతే అసలు ప్రపంచాన్నే చూడలేము, మొత్తం జీవితమే చీకటైపోతుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. చాలా అత్యంత ముఖ్యమైనటువంటి మనిషికి కళ్ళు. సో ఈ కార్యక్రమం ఇలా మన ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల క్రితం 2018 నిర్వహించారు. తిరిగి 2వ విడత కంటి వెలుగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. గతంలో 8 నెలల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేస్తే ఈసారి 100 పని దినాల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పోయినసారి 827 టీములు పనిచేస్తే ఈసారి 1500 టీంలను రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం. ఈ టీంలన్నీ కూడా మండే టు ఫ్రైడే 100 పని దినాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.
ఇప్పుడే మా శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్తా ఉండే నాకు, ఎవరన్నా మా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు అడిగినా, అపార్ట్మెంట్ల వాళ్ళు అడిగినా అక్కడికే టీములు పంపండి అంటున్నారు. నేను ఇప్పుడే మా లోకేష్ గారితో, జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో చెప్పాను, ప్రజలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, కమిషనర్ గారికి ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, లేదా జిహెచ్ఎంసీ వెబ్సైట్లో మీ రిక్వెస్ట్ పెట్టండి, మీ కాలనీకే మా కంటి వెలుగుల బృందం వస్తుంది, మీ అపార్ట్మెంట్కే మా కంటి వెలుగుల బృందం వస్తుంది, మీ బస్తీకే మా కంటి వెలుగుల బృందం వస్తుంది, మీ కాలనీలోనే పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇది ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్తా ఉంది, ప్రజల దగ్గరికి మా వైద్య బృందాలు వెళ్తాయి. మా బృందంలో 8 మంది సిబ్బంది ఉంటారు, డాక్టర్ గారు, ఆప్టిమెట్రీషియను, మా స్టాఫ్ నర్సులు, మా ఏఎన్ఎంలు, ఆశాలు, టెక్నీషియను, డాటా ఎంట్రీ ఆపరేటరు, అందరితో ఉండినటువంటి బృందం మీ బస్తీకి, మీ గేటెడ్ కమ్యూనిటీకి, మీ అపార్ట్మెంట్లకు, మీ దగ్గరికే వస్తాం, ప్రతి ఒక్కరికి పరీక్ష చేస్తాం. రోజు ఒక బృందం 120 నుంచి 130 మందిని పరీక్ష చేయగలుగుతుంది. మంది ఎక్కువ ఉంటే రెండవ రోజు, మూడో రోజు, చివరి మనిషికి చూసేదాకా కూడా మా బృందాలు మీకోసం పనిచేస్తాయి. అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గర ఒక 5% టీములు మేము బఫర్గా కూడా పెట్టాం. మొత్తం జిహెచ్ఎంసీలో 199 టీములు పెట్టాం. ఇవి కాకుండా అదనంగా కూడా 5%, ఒక 10 టీములు జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చినా, మాకు హైకోర్టు నుంచి రిక్వెస్ట్ వచ్చింది, అక్కడ కూడా ఒక టీం పంపించి అందరికీ పరీక్ష చేస్తాం. జర్నలిస్టులు కూడా మమ్మల్ని కోరారు, మా జర్నలిస్టులందరికీ పరీక్ష చేయమన్నారు, తప్పకుండా మీ ప్రెస్ క్లబ్లో కూడా 2-3 రోజులు పెడతాం, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరీక్ష చేస్తాం. అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చేయాలన్నదే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. అందువల్ల మీరు ఎవరు ఎక్కడి నుంచి మీ విజ్ఞప్తులు రాకపోయినా ప్రభుత్వమే బస్తీ బస్తీకి వస్తుంది. కానీ ఇంకెవరైనా ప్రత్యేకంగా మీ రిక్వెస్ట్లు మా ట్విట్టర్లోనో, వాట్సాప్లోనో, మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికో, వెబ్సైట్లోనో మీరు రిక్వెస్ట్ చేయండి, జిల్లాల్లో అయితే కలెక్టర్లకు, మా డిఎంఎండిచ్లకు చెప్పండి, తప్పకుండా ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా పంపించి అందరికీ కూడా మేము పరీక్ష చేయడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమం నిన్న మీరు చూసి ఉంటారు టీవీలో, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు, ఇంత మంచి కార్యక్రమం తెలంగాణ చేస్తూ ఉంది, మేము ఈ తెలంగాణలో చూసి నేర్చుకోవడానికి వచ్చాం, ఈ కార్యక్రమాన్ని మా పంజాబ్ రాష్ట్రంలో చేస్తాం, మా ఢిల్లీలో చేస్తామని అక్కడ ముఖ్యమంత్రులు ప్రకటించడం అనేది మన తెలంగాణ ప్రజలకు గర్వకారణం. ఈరోజు నిజంగా ఇవాళ తెలంగాణ చేపట్టే ప్రతి పథకం దేశానికి దిక్సూచిగా నిలుస్తూ ఉంది. ఇవాళ ఒక నానుడు అయిపోయింది. ఒకప్పుడేమో బెంగాల్ ఈరోజు ఏం చేస్తుందో దేశమంతా రేపు అదే చేస్తుంది అనేవారు. కానీ ఇవాళ నేడు తెలంగాణ ఏమి చేస్తుందో రేపు దేశమంతా అనుసరిస్తుంది అన్నంత గొప్పగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన ఉంది. మీకు తెలియదు ఏముంది, మిషన్ కాకతీయ దేశం మొత్తం చేస్తున్నారు, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ఈరోజు 1962, మరి అదేవిధంగా ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఇవో ఈరోజు కంటి వెలుగులు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే ఇలా దేశమంతా అనుసరిస్తూ ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, జిల్లాకు మెడికల్ కాలేజీ, ఇవాళ కంటి వెలుగులు. ఇవాళ మనం ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మన నుంచి చూసి దేశం మొత్తం అమలు చేయడం అనేది, ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనా దక్షతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంటే మన కార్యక్రమాలు బాగున్నాయి కనుక మన రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు, దేశం మొత్తం కూడా అనుసరించడం అనేది ఇవాళ మన తెలంగాణ జాతికి, తెలంగాణ ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం, మనందరి ప్రతిష్టను పెంచిండు మన కేసీఆర్. నిన్న ఖమ్మం సభలో మీరు చూసి ఉంటారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ గారు, ఇది చాలా బాగుంది, మేము మా రాష్ట్రంలో పోయి చేస్తాం, దీన్ని మేము నేర్చుకున్నాం అనడం అనేది మన గౌరవం కాదా? కేసీఆర్ మన ప్రతిష్ట పెంచిండు, మన గౌరవం పెంచిండు, ప్రజలకు సేవ చేసిండు. తన సేవ ద్వారా, తన కార్యక్రమాల ద్వారా ఇటు ప్రజలకు సేవ కలిగించడంతో పాటు దేశం మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. ఈ దఫా కంటి వెలుగుల్లో 55 లక్షల కళ్ళజోళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 30 లక్షలు రీడింగ్ గ్లాసెస్, అంటే దగ్గరి చూపు, అవి పరీక్ష చేయగానే అప్పుడే మీకు ఆ కళ్ళజోడు ఇచ్చి పంపిస్తాం. ఇంకో 20 లక్షలు ప్రిస్క్రైబ్డ్ గ్లాసెస్, అంటే దూరపు చూపులో ఒక్కొక్క కన్ను ఒక్కొక్క రకంగా ఉంటుంది, దానికి ఇక్కడి నుంచే ఆర్డర్ ఇస్తారు కంపెనీకి,
కంపెనీ వాళ్ళు ఆ ప్రత్యేకమైన అద్దాలు తయారు చేసి తిరిగి మీ పిహెచ్సికి పంపుతారు. ఇక్కడ నుంచి మా ఏఎన్ఎం గారో మా ఆశా గారో మీ ఇంటికి వచ్చి మళ్ళీ కళ్ళజోడును మీకు అందించడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఎవరికి అవసరమైన అద్దాలను వారికి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ దఫా ఇంకో ప్రత్యేకత ఉంది. పోయినసారి భారతదేశంలో అద్దాలు దొరకకపోతే చైనా నుంచి తెచ్చుకున్నాం. చైనా దేశంలో ఆర్డర్ ఇచ్చి చైనా నుంచి అద్దాలు తెప్పించి మీకు ఇచ్చాం. కానీ ఈసారి మేడ్ ఇన్ తెలంగాణ అద్దాలు ఇస్తా ఉన్నాం మీకు. మన సంగారెడ్డి జిల్లాలోనే ఈ అద్దాలు తయారు చేసే పెద్ద కంపెనీ వచ్చింది. ఇవాళ మన ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా వచ్చింది. సో మనం ఇప్పటికే 20 లక్షల కళ్ళజోళ్లను తయారు చేయించి అన్ని జిల్లాలకు ఈ 1500 బృందాలకు కూడా ముందస్తుగానే పంపాం. ఇవాళ నుంచే అద్దాలు పంపిణీ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. 1500 సెంటర్లలో ఈరోజు ప్రారంభమవుతా ఉంది. గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నేను వారందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయండి. ఇది నిజంగా కంటి చూపుతో బాధపడుతున్నటువంటి వృద్ధులకు ఇది ఒక వరం లాంటిది, వాళ్ళ కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటిది, వాళ్ళ కళ్ళల్లో వెలుతురును ప్రసాదించే ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ కంటి వెలుగులు. గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సేవ చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా పరీక్ష చేయించి అందరికీ అవసరమైన చికిత్స అందే విధంగా చూడాలని నేను రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఈ కార్యక్రమంలో రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి కులాలు, మతాలు, రాజకీయాలు ఉండవలసినటువంటి అవసరం అసలే లేదు. అందరం కలిసికట్టుగా మనం నివారించదగిన అంధత్వాన్ని ఈ రాష్ట్రంలో పూర్తిగా నివారించే దిశగా అందరము చేయి చేయి కలిపి ఈ రాష్ట్రంలో వృద్ధులకు, కంటి చూపుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సేవ చేద్దాం. ఈ సేవలో అందరూ కలిసి రావాలని చెప్పి నేను మరొక్కసారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మాకు ఇక్కడ చేయడానికి అవకాశం ఇచ్చిన మా శ్రీనివాస్ యాదవ్ అన్నకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.